కర్నూలు జిల్లాలో టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏపీలో రెండో అతిపెద్దదైన పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 50 పైసలకు పడిపోయింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులు లబోదిపమంటున్నారు. ఎవరైనా ఉత్పత్తిదారు తమ సరుకు మార్కెట్కు తెచ్చి అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. కానీ జిల్లాలోని టమాటా రైతులు మార్కెట్లో పంట అమ్మి అప్పు మోసుకొని వెళ్ళాల్సిందే. కొనుగోలు చేసినందుకు వ్యాపారులు 10% కమిషన్ నొక్కేస్తున్నారు. ధర పడిపోయి రైతు నష్టపోతున్నా వ్యాపారులకు కమిషన్ ఇవ్వాల్సిందే. దేశంలో టమాటా ఎక్కువగా సాగయే ప్రాంతాల్లో కర్నూలు జిల్లా ఒకటి. ఏపీలో మదనపల్లి తరువాత అతిపెద్ద మార్కెట్ పత్తికొండ. ఇక్కడ టమాటా రైతులు దగా పడుతున్నారు. ఒకవైపు ధర పతనం, మరోవైపు ఎంత నష్టపోయినా సరే రైతు నుంచి 10% కమిషన్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు వ్యాపారులు. పత్తికొండ మార్కెట్ మాత్రమే కాదు, కర్నూలు జిల్లాలో ప్రతి మార్కెట్లో కమిషన్ దందా జరుగుతున్నా అధికారులు మౌనం వహిస్తున్నారు. టమాటా అమ్మకానికి తెచ్చిన ప్రతి రైతు సరుకు అమ్మినా డబ్బు చేతికి రాకపోగా 1500 అప్పు చేసి వెళ్తున్నారు. ఇతను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. రోజుకు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. వారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలు జిల్లాలో టమాటా సుమారు 40,000 నుంచి 50,000 ఎకరాల్లో సాగు చేస్తారు. ఎకరాకు 30 నుంచి 50,000 వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. టమాటా నాట్లు, మందులు, సేద్యం, రోజువారీ కొత్త కూలీలు తడిసి మోపిడవుతున్నాయి. పత్తికొండ, ఆస్పరి, బిల్లేకల్, ప్యాపిలిలో టమాటా మార్కెట్లున్నాయి. ఇక్కడకు తీసుకురావాలంటే గంపకు 20 నుంచి 30 రూపాయలు ఆటో ఛార్జ్ అవుతుంది. పందికొనకు చెందిన రైతు 25 కిలోల చొప్పున ఉన్న టమాటా గంపలు 23 అమ్మకానికి తీసుకురాగా 2 గంపలు 100 రూపాయల చొప్పున 1150 రూపాయలకు విక్రయించారు. రవాణా ఖర్చు 460 రూపాయలు, ముగ్గురు కూలీల ఖర్చు 1200 రూపాయలు, మార్కెట్లో 10% కమిషన్ 115 రూపాయలు. రైతుకు ఏమీ మిగలకపోగా 460 రూపాయలు అప్పు మిగిలింది. ఇది ఒక కోతకు మాత్రమే. కోత కోసిన ప్రతిసారి 500, 1000 అప్పు చేయాల్సి వస్తుంది. ఇక రైతు కష్టం నష్టాల్లో టమాటాల్లో కలిసిపోయింది. ఇప్పుడు తమిడి పండ్లు ఇంతకు ముందు 80-70 పోతున్నాయా, ఇప్పుడు 100-120 అట్ట పోతున్నాయి బాక్సు. ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువ రేటు పోతే బాగుంటుంది. ఏమంటే ఎక్కువ పెట్టుబడి ఎక్కువ వస్తుంది, రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా బాగా ఒక 200 అట్లా పోతే మంచి బాగా రేటు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువైతున్నాయి కదా, మందులు అన్నీ వారి చెల్లాక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా ఏమంటే ఇంకా 200-300 పడితే బాగుంటుంది అని. అదే సరుకు తక్కువ కలుతుంది, రేట్ ఎక్కువ పోవాలి కదా, అదే పాడమే పడతారు. దాదాపు అంటే ఎకరాకు 30,000 ఖర్చు వస్తుంది. ఆటో బాడీలు, కూలీలు 300-350 రూపాయలు మనిషికి, 350 రూపాయలు దాదాపు అంటే కూలీలు 350 రూపాయలు ఒక మనిషికి. ఎంత దించాలో 4 గంపలు దించుతారు. 4 గంపలు దించితే వాళ్ళకే 300 పోతే ఆటో కమిషన్లో 110, మరి ఆటోకి 20 రూపాయలు గంపకి వేసుకొచ్చాక ఏం గిట్టుబాటు అవుతుంది? అసలు గిట్టుబాటే కావట్లేదు. అది నిన్న మొన్న అయితే దాదాపు అంటే 100-200 పడుతున్నారు జత, 40 కేజీలు కలిసి ఈ పొద్దు 300 పడారు. టమాటా ధర పడిపోయి పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి రైతు చితికిపోతున్నారు. వ్యాపారుల సిండికేట్లో చిక్కి చిత్తైపోతున్నారు. నిబంధనలకి విరుద్ధంగా 10% కమిషన్ రూపంలో రైతుల నుంచి దోచుకుంటున్నారు. కమిషన్ తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. రైతులు గట్టిగా మాట్లాడితే మార్కెట్ మూసివేస్తామని, సరుకు కొనుగోలు చేయబోమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వ్యాపారులు. చాలా తక్కువ పడిపోయినాయి. కనీసం మాకు 50 పైసలు కూడా రావడం లేదు. 20 గంపలు తీసుకొచ్చినాను, కనీసం జత అంటే 2 గంపలు కలిసి ఇక్కడ పారుతారు. 2 గంపలు కలిసి కనీసం 300 ఉంటే మాకు గిట్టుబాటు అవుతుంది. కనీసం ఇక్కడ 60, 70, 80 నిన్న చాలా ఘోరంగా పడిపోయింది. 50 నుంచి 60 పైసలు రూపాయి వరకు మాత్రమే పడుతుంది. ఇట్లాంటి టైంలో నా పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి చాలా ఇదిగా ఉంటుంది.
व्यवसाय अधिकारులు మరి ఇంతకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇట్లాంటి టైంలో రేట్లు తక్కువ ఉన్న టైంలో జ్యూస్ ఫ్యాక్టరీ అట్లా ఏర్పాటు చేస్తామన్నారు ఆ టైంలో ఇట్లా జ్యూస్ ఫ్యాక్టరీ ఉన్నా తక్కువ ఇట్లా రేట్లు ఉన్నప్పుడు కనీసం అక్కడ వాళ్ళు తీసుకునేది 5 రూపాయలు 10 రూపాయల రేట్కి అక్కడనే వేసుకుంటారు కనీసం 10 రూపాయలన్న మార్కెట్లో కేజీ 10 రూపాయలు గిట్టుబాటు పడేటట్లైనా అధికారులు చర్య తీసుకోవాలా ఇట్లాంటి నిన్న కింద పోసి చల్లబోసడం జరిగింది కనీసం 50 పైసలు అంటే పొలంలో ఎకరాన్నర నాటినాను టమాటా దానికొచ్చి ఈ రోజు 50 గంపలు తీసుకొచ్చినాం 50 గంపలు తీసుకొచ్చింటే ఆటో బాడిగే 300 నలుగురు కలిసి 4 నాల 5 నాల 20 2000 రూపాయలు నా బాడిగే అవుతుంది ఇక్కడ మార్కెట్ చూస్తే ఏం డౌన్ అయిపోయింది జత వచ్చేసి 50 నుండి 60 రూపాయలు అంటే ఎక్కువైపోయినది మాకు గిట్టుబాటు ధర లేదు మాకు మిగలడం అంటే ఏమీ లేదు 1 రూపాయి మిగలడం లేదు వేసుకొచ్చిందా ఏపీలో అనంతపురం చిత్తూరు జిల్లాలోను టమాటా ఎక్కువగా సాగు చేస్తారు కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టమాటా దిగుబడి బాగుంటుంది కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలకు టమాటా ఎక్కువగా రవాణా అవుతుంది అయితే గత కొంతకాలంగా టమాటా రైతుల పరిస్థితి అద్వానంగా మారింది పెట్టిన పెట్టుబడి రాకపోగా ప్రతి ఏడాది అప్పుల పాలవుతున్నారు ఇక ప్రతి ఎన్నికలో టమాటా సమస్య ఎన్నికల వాగ్దానంగా మారింది టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇస్తారు అయితే ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే టమాటా జ్యూస్ ఇతర ఉత్పత్తులకు అవకాశం ఉంది తద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఉంది ఇతను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు రోజుకు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది వారి నుంచి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి